హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్మార్ట్ లక్కీ కిచెన్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? ఈ రోజు నేను చేయబోయే రెసిపీ అప్పటికప్పుడు గోధుమ పిండి ఎగ్స్తో చేసుకోవచ్చు. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా, ఈవినింగ్ స్నాక్స్గా చేసుకోవచ్చు. ఈ రెసిపీని పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. రెసిపీ తయారు చేసే విధానం చూద్దాము. ఒక గిన్నె తీసుకుని ఆ గిన్నెలో 1 కప్ నేను గోధుమ పిండి తీసుకున్నాను. ఆ గోధుమ పిండిలో 1/2 టీ స్పూన్ సాల్ట్ వేసుకోండి. అలాగే 1 స్పూన్ నూనె వేసుకుని, అలాగే ఇందులోకి మనం చపాతీ పిండి కలుపుకుంటాం కదా, అదే విధంగా వాటర్ వేసుకుని కలుపుకోవాలి. చపాతీ పిండి వచ్చే మాదిరిగా కలుపుకోవాలి. వాటర్ ఒకేసారి మొత్తం వేయకూడదు, కొంచెం కొంచెం వేసుకుని కలుపుకోవాలి. చపాతీ పిండి వచ్చిన విధంగా కలుపుకున్నాము. ఆ తర్వాత మూత పెట్టుకుని పక్కన పెట్టుకుందాము. నెక్స్ట్ ఒక బౌల్ తీసుకుని అందులో ఒక ఉల్లిపాయ చిన్న చిన్న ముక్కలుగా చేసుకుని వేసుకోవాలి. అలాగే 2 పచ్చిమిరపకాయలు చిన్న చిన్న ముక్కలుగా చేసుకుని వేసుకోవాలి. తర్వాత కొద్ది కొత్తిమీర, కొద్ది కరివేపాకు, 1 స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. వేసుకున్న తర్వాత తగినంత సాల్ట్ వేసుకుందాము. నెక్స్ట్ తగినంత కారం, చిటికెడు పసుపు, కొంచెం మిరియాల పొడి వేసుకోవాలి. మిరియాల పొడి వేయడం ద్వారా ఇది చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. ఈ రెసిపీ మొత్తం కలుపుకుందాము. ఇప్పుడు ఇందులో 2 ఎగ్స్ పగలగొట్టుకుని వేసుకోవాలి. ఎగ్స్ వేసిన తర్వాత మొత్తం బాగా కలుపుకుందాము. గోధుమ పిండి ముద్దను తీసుకుని మనం చపాతీ మాదిరిలాగా ఒత్తుకోవాలి. మీకు గోధుమ పిండి ఎంత పలసగా అయితే వస్తుందో అంత పలసగా ఒత్తుకోండి. ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసుకునే ఎగ్ మిశ్రమం ఉంది కదా, ఆ మిశ్రమంని 2-3 స్పూన్స్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత నేను వీడియోలో చూపిస్తున్న విధంగా 4 వైపులా ఫోల్డ్ చేసుకోవాలి. మీరు ఎంతైతే పలసగా వస్తుందో పిండి అంత పలసగా ఒత్తుకోండి. అప్పుడే లోపల ఎగ్ కానీ బయట గోధుమ పిండి కానీ బాగా కుక్ అవుతుంది. దీన్ని మన చపాతీ ప్యాన్ మీద పెట్టుకొని ఆయిల్ వేసుకొని చపాతీ ప్యాన్ మీద పెట్టుకోవాలి. వైపు బాగా కాలిన తర్వాత నెక్స్ట్ వైపు కూడా టర్న్ చేసుకుని అటువైపు కూడా బాగా కాల్చుకోవాలి. ఇటుపక్క కూడా బాగా కాలింది కదా, ఇప్పుడు సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటున్నాను. అంతే, ఎంతో రుచికరమైన గోధుమ పిండి ఎగ్ స్నాక్ రెడీ అయిపోయింది. ఇది పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. మీకు రెసిపీగా నచ్చుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన గంటపల్లి వస్తుంది, గంటపల్లి క్లిక్ చేయండి. నేను చేసిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై.